హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలిసి ఉంటుంది. థంబ్నైల్ చూసి కైన్ మాస్టర్లో మనం ఈజీగా ఇలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీడియా ఆప్షన్కి వెళ్ళండి. పైన మనకి ఇష్టం ఉన్న ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో అవన్నీ ఏమి ఉండవు, ఇన్నే సెలెక్ట్ చేసుకోవాలని. ఒక్కొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేద్దాం. అలా సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ థర్డ్ ఫోటో సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు సెట్ అయిపోయినాయి మూడు ఫోటోలు. ఇప్పుడు మనం ఫోటో మీద క్లిక్ చేసి పైన రిప్లేస్ సింబల్ ఉంది కదా, ఆ రిప్లేస్ సింబల్ ఎందుకంటే మనకి ఆ ఫోటో నుంచి వేరే ఫోటో రావడానికి అదే ప్లేస్లో. పక్కన ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంది కదా, అదేమో మధ్యలో థర్డ్ ఆప్షన్ స్ప్లిట్ ఉంది కదా. స్ప్లిట్ ఎందుకంటే ఇప్పుడు సగం ఇమేజ్ రావాలంటే, ఇప్పుడు నేను పాయింట్ పెట్టిన కాడికి సగం ఇమేజ్ రావాలంటే అదే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ విధంగా ట్రిమ్ అండ్ స్ప్లిట్కి వస్తుంది. పైన ట్రిమ్ రైట్ అని ఉంది కదా, ట్రిమ్ లెఫ్ట్ అని ఉంది కదా పైన ఫస్ట్ ఆప్షన్. ఆ ట్రిమ్ లెఫ్ట్ అనేది మనకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఉన్నా వెళ్ళిపోవడం. లెఫ్ట్ సైడ్ ఉన్నది కదా ఇమేజ్ ఇందాక, అది వెళ్ళిపోవడం. అది వద్దనుకుంటే పక్కన లెఫ్ట్ సైడ్లో రిస్టోర్ బటన్ ఉంటుంది, అది నొక్కాలి. ట్రిమ్ రైట్ అంటే అదే సేమ్ ఉంటుంది. స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ఫ్రీజ్ ఉంది కదా, అది అక్కడే ఉండి ఆ ఫోటో మనకి క్యాప్చర్ అయ్యి ఇంకో స్క్రీన్ షాట్తోనే వచ్చేస్తుంది అన్నమాట. అది ఇప్పుడు మనకైతే ఆ రిప్లేస్ గురించి తెలిసిపోయింది, ట్రిమ్ స్ప్లిట్ గురించి తెలిసిపోయింది. ప్యాన్ అండ్ జూమ్ అని ఎందుకంటే మనకి ఇప్పుడు పైన స్టార్ట్ పొజిషన్ ఉంది కదా, స్టార్ట్ పొజిషన్ నీకు అంత పెద్ద ఇమేజ్తో రావాలన్నట్టు నీకు పెంచుకోవచ్చు ఇమేజ్ని. ఇప్పుడు కింద ఎండ్ పొజిషన్ ఉంది కదా, ఎండ్ పొజిషన్ ఏమో ఎండ్ కావడానికి ఇట్లా అవుట్ అయిపోతాయి కదా ఆ ఫోటో అయిపోయేటప్పుడు, అదే మీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు. అది రెండింటికి ఈక్వల్ సింబల్ పెట్టుకోవాలి. అక్కడ ఈక్వల్ సింబల్ ఉంది కదా, రెండింటికి ఈక్వల్ సింబల్ ఇట్లా పెద్ద వేసి పెట్టుకోండి. ఇది మనకి ఫ్యాన్ అండ్ జూమ్ గురించి వచ్చినట్టు. రొటేట్ అండ్ మిర్రరింగ్ అంటే మీకు తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళి వివిడ్ మోనో మీ ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ బ్రైట్నెస్ ఉంది, కాంట్రాస్ట్ ఉంది, సాచురేషన్ ఉంది, వైబ్రెన్స్ ఉంది, టెంపరేచర్, హైలైట్స్, షాడోస్, గెయిన్, గమ్మ ఏమో ఉన్నాయి. గమ్మ అమ్మ అప్లై టు ఆల్ కొట్టినాం అనుకోండి అన్ని ఫొటోస్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. అది క్లిప్ గ్రాఫిక్స్ అంటే మనకు ఫోటో ఇప్పుడు నార్మల్గా స్టడీగా ఉంది కదా, స్టడీగా ఉండకుండా మనకు ఏదో ఒక యానిమేషన్ రూపంలో రావాలంటే మనకి క్లిక్ గ్రాఫిక్స్ ఎక్కించుకోవాలి. ఇన్ యానిమేషన్ ఉంది కదా, ఇప్పుడు ఇన్ యానిమేషన్ని మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏ విధంగా వస్తుందో చూడండి. ఫోటో నార్మల్గా స్టడీగా ఉండకుండా ఏదో ఒక యానిమేషన్తోనైతే మూవ్ అవుతూ ఉంటుంది ఫోటో. ఇది మనకు క్లిప్ గ్రాఫిక్స్తోనే వచ్చేది. పిగ్మెంట్ అంటే మీకు అందరూ తెలిసి ఉండొచ్చు. ఫొటోస్ బార్డర్ సైడ్ బ్లాక్ సైడ్ వస్తుంది, బ్లాక్ అంటే బ్లాక్ కలర్లా ఇట్లా షాడో రూపంగా వస్తుంది. ఇది మనకు ఫోటో క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్స్ అన్నీ. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి, మీడియా లేయర్ ఎందుకంటే మన ఫోటో మీద ఇంకో ఫోటో రావడం, దాని ప్లేస్లో కాకుండా ఇంకో ఫోటో రావడం, అదే ఫోటో మీద ఇంకో ఫోటో. లేయర్లోకి వెళ్ళేసి ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందో. మనకి ఆ ఫోటో మీద ఇంకో ఫోటో యాడ్ అవుతుంది మనకు. ఇది మనకి లేయర్. దీనిలో కూడా రిప్లేస్ ఆప్షన్ ఉంటుంది, ట్రిమ్ స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్ దేనికంటే ఆ ఫోటో స్టడీగా రాకుండా మనకి ఏదో ఒక రూపంలో ఫేడ్ రూపంలో పాప్ రూపంలో అన్నా ఇట్లా రావడం, అలా రావడం ఇప్పుడు చూసుకున్నట్టు ఎగ్జాక్ట్లీ అదే విధంగా వస్తుంది. ఓవరాల్ యానిమేషన్ అంటే మొత్తం ఇట్లా నార్మల్గా స్టడీ ఉంది కదా, వచ్చినాక వచ్చాక స్టడీ ఉంది కదా, ఫ్లిక్కర్ పెట్టిన అనుకోండి ఓవరాల్ యానిమేషన్ మొత్తం కొట్టుకుంటూ ఉంటుంది. ఇట్లా అవుట్ యానిమేషన్ ఏమో మనకు అది ఫోటో ఎండ్ అయ్యేటప్పుడు మనకి ఏ యానిమేషన్ రూపంలో రావాలో చూసుకోవచ్చు. క్రాపింగ్ మాస్క్ బటన్ ఆన్ చేయాలి, అక్కడ బటన్ ఆన్ చేసి మనం క్రాప్ చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చూస్ చేసుకోవాలి. దీనికి కూడా ఫిల్టర్ ఉంటాయి, ఆల్ఫా పెసిటీ, బ్లెండింగ్. ఆల్ఫా పెసిటీ ఏమో మనకి ఎంత థిక్నెస్ రావడం, అది బ్లెండింగ్. బ్లెండింగ్లోకి వెళ్ళి ఓవరాల్ మల్టిపుల్ స్క్రీన్, స్క్రీన్ అంటే మనకి ఎంత ఉన్న ఇమేజ్ దాన్ని బట్టి స్క్రీన్ అనేది మనకు ఆప్షన్ యూజ్ అవుతుంది. ఈ బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఎక్కువ దానికి అయితే యూజ్ కాదు. క్రోమకి ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ గ్రీన్ స్క్రీన్ ఉందనుకోండి, గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఉంటాయి కదా కొన్ని, ఎనేబుల్ చేస్తే అక్కడ కీ కలర్లో గ్రీన్ స్క్రీన్ పెట్టేసి చేస్తే అది బటన్ ఆన్ చేస్తే గ్రీన్ స్క్రీన్ వెళ్ళిపోతుంది. క్రోమకి కింద చూద్దాం ఇదేంటిదో, మ్యాజిక్ రూమ్. ఓకే, ఇది అర్థమైంది. ఇప్పుడు వెనకలో ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా పోవడం. క్రోమకి ఏమో మనకి గ్రీన్ స్క్రీన్ వీడియోకి అవుతుంది, ఇదేమో ఇమేజ్కి అవుతుంది అన్నట్టు. ఇప్పుడు కనబడ్డది కదా థిక్నెస్గా, ఇప్పుడు చూడండి. ఇది మన క్లియర్లో ఒక ఆప్షన్. నెక్స్ట్ రికార్డ్. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తే కూడా ఇదే సేమ్, ఈ విధంగానే రికార్డ్ చేస్తాను. రికార్డు బాగుంది. నెక్స్ట్ ఆడియో, మనకి ఆడియో ఎక్కించుకున్న ఆడియోస్ ఉంటాయి కదా, అవి మనకి ఫోటో రూపంలో యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు పుష్ప సాంగ్ ఉంది. ఇప్పుడు నాకు పుష్ప కావాలంటే ఒక ప్లస్ సింబల్ మీద నొక్కేసేయండి, నొక్కినాక మనకి పుష్ప సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది కింద.
ఈ విధంగా మనకు సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వాల్యూమ్ ఎన్ బ్లాక్ అని ఉంది కదా, వాల్యూమ్ ఎన్ బ్లాక్ ఎందుకంటే మనకు సౌండ్ అక్కడి వరకు స్లో రావాలంటే ఇట్లా తగ్గించుకోవాలి. ఇది దాని పక్కన నుంచి వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు అదే చుక్క దగ్గరికి వెళ్ళి మైనస్ మైనస్ సింబల్ కొట్టేసి అదే చుక్క మళ్ళీ ప్లస్ కొట్టి స్టార్టింగ్ పొజిషన్ నుంచి తక్కువ పెట్టాలి. ఈ విధంగా మనకు స్టార్టింగ్ తక్కువ అవుతుంది వాల్యూమ్ ఇలా. నెక్స్ట్ రివర్బ్ అని ఉంది కదా, రివర్బ్ ఎందుకంటే మనకి ఎట్లాంటి సౌండ్తో రావాలో అనేది, ఎట్లాంటి సౌండ్తోనే వస్తుంది మనకు కేవ్ నార్మల్ బాత్రూము అన్నీ ఉంటాయి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వాయిస్ చేంజర్ ఉంటుంది, వాయిస్ చేంజర్లో మనకి ఏలియన్ టైప్ వస్తుంది, చిప్ మక్ అంట, నెక్స్ట్ గ్రోలు కిడ్డది ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. దీనిలో రిమాక్స్ స్ప్లిట్ ఉంటుంది. మనకి నెక్స్ట్ ఆప్షన్ ఫోటో మీద క్లిక్ చేసి పైన త్రీ డాట్స్ ఉంది కదా, అదే ఫోటో సేమ్ ఇంకోటి రావాలంటే డూప్లికేట్ నొక్కాలి. మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ పక్కన లెఫ్ట్ సైడ్ డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ నొక్కేసేయండి. ఈ విధంగా మనకు ఈ ఫోటో గురించి తెలిసినట్టే మీకు ఆల్మోస్ట్ ఒక 30% తెలిసినట్టే. ఇప్పుడు మీకు 30% తెలిసినట్టే 6 మినిట్స్ వీడియోస్కి. మనకి ఇప్పుడు కీ సింబల్ ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా స్టడీగా వస్తుంది కదా ఇమేజ్, ఇమేజ్ ఈ విధంగా రాకుండా ప్లస్ సింబల్ అక్కడ నొక్కాలి. ఆ ప్లస్ సింబల్ నొక్కి నొక్కి ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకోవాలి ఇమేజ్. ఆ ప్లస్ సింబల్ వచ్చే లోపల ఆ ఫోటో అక్కడ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు కీ ఆప్షన్ అయితే పెట్టారు. వద్దనుకుంటే మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన కీ ఆప్షన్ అయితే ఒక ఆప్షన్ గురించి తెలిసినట్టు మీకు ఇంకొక ఆప్షన్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏమో ఎఫెక్ట్ ఉంది, అక్కడ ప్లస్ సింబల్ మధ్యలో ఉంటుంది కదా, ఆ సింబల్ మీద నొక్కి మనకి ఏ విధంగా యానిమేషన్స్ కావాలనుకుంటే ఆ విధంగా యానిమేషన్స్ ఒకసారి వీడియో చూడండి, ప్రతి తెలిసిపోతుంది యానిమేషన్. ఆ విధంగా ఫైర్ ఎఫెక్ట్స్తో కటింగ్ ఎఫెక్ట్తో వస్తుంది. మనకి అట్లాంటి ఎఫెక్ట్స్ కావాలంటే అక్కడ పైన రైట్ సైడ్ పైన సింబల్ ఉంటుంది, ఆ సింబల్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అది నొక్కి 3D ఉన్నాయి, యాక్షన్ యాక్షన్తో ఉన్నాయి ఇవి. కలర్ పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటాయి మనకు ఆప్షన్స్ అన్నీ. ఈ విధంగా మనకి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ ఉంది కదా, ఓకే. ఇప్పుడైతే మనం ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ గురించి అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం క్లిప్ గ్రాఫిక్స్ గురించి నేర్చుకుందాం. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి పైన సింబల్ నొక్కండి, మనకి లెఫ్ట్ సైడ్ మీకు ఏదంటే అది వస్తుంది, ఫాంట్స్ కూడా వస్తాయి. ఈ విధంగా మనం క్లిప్ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వీటికి మనకి ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేయాలంటే లేయర్ సింబల్కి వెళ్ళి టెక్స్ట్ నొక్కేసి మనకి ఇప్పుడు మన ఛానల్ పేరు గేమ్ స్టార్ దీపది, GAMESTARDEEPU గేమ్ స్టార్ దీప నొక్కి ఓకే నొక్కండి. మనకి ఈ విధంగా టెక్స్ట్ అయితే యాడ్ అవుతుంది. లేయర్ నొక్కితే మనకి ఫాంట్ మన ఇష్టమైన ఫాంట్స్, మై ఫాంట్స్ కూడా ఉంటాయి, మనం ఎక్కించుకున్న ఫాంట్స్ కూడా ఉంటాయి. సన్ఫ్లవర్ ఫాంట్ అయితే యాడ్ చేద్దాం. మనం చూడవచ్చు ఎంత నీట్గా ఉందో ఇమేజ్ అయితే. దీని కూడా ఇన్ యానిమేషన్ అనేది మనకి వీడియో పెట్టేసిండు, ఓవరాల్ యానిమేషన్ అన్నీ ఉంటాయి. కలర్ మార్చుకోవచ్చు, రెడ్ కలర్ అంటే రెడ్ కలర్, ఇప్పుడు రెడ్ కలర్ పెట్టినా చాలా లుక్ ఉంది. ఆల్ఫా పర్సెంట్ కూడా ఉంటుంది దీనికి. నెక్స్ట్ టెక్స్ట్ ఆప్షన్స్ ఉంది కదా, టెక్స్ట్ మనకు పెరగడానికి కొంచెం ఇట్లా వెడల్పు రావడానికి ఈ విధంగా మనకి టెక్స్ట్ ఆప్షన్. బ్యాక్ వచ్చేసి మనకి అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ అంతా ఇప్పుడు మనకు ఎనేబుల్ చేస్తే బ్లాక్ కలర్తో ఎనేబుల్ అవుతాయి. మనకి బ్లాక్ అనే కదా, ఏ కలర్తోనైనా పెట్టుకోవచ్చు. మనకి ఇట్స్ యువర్ విష్ టు వాట్ షాడో కూడా వస్తుంది, షాడో పెట్టుకోవచ్చు. చూసుకోండి ఇలా అయితే వచ్చేస్తుంది మనకి గేమ్ స్టార్ దీపు. వేరైతే బాగుంది, గ్లో అవుతుంది ఇప్పుడు మన వెనకరంగా చూడండి, ఎల్లో కలర్లో కొంచెం లైట్గా గ్లో అవుతుంది, మరీ డార్క్గా కూడా కాదు. బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు గేమ్ స్టార్ దీపు ఉన్నట్టుకి. నొక్కేసి మనకిష్టమైన కలర్ ఇట్స్ యువర్ విష్. మనకైతే టెక్స్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ గురించి చూసుకుందాం. సేమ్ వీటిలాగానే, కాకపోతే ఇది కొంచెం వేరే డిఫరెంట్ ఉంటుంది. ప్రిస్మాటిక్ ఉందనుకో ఇప్పుడు నొక్కేసిండి, అది ఈ విధంగా ఫోటో యానిమేషన్ మొత్తం మార్చిపోతుంది, మొత్తం ఇట్లా బ్లర్ ఎఫెక్ట్తోని ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు అది కావాలనుకోండి, బేసిక్ ఎఫెక్ట్ ఉంది కదా కింద, ఇంకోటి చాలా మంది బ్లర్ ఎఫెక్ట్ పెడతారు, చాలా మంది తెలియక యూట్యూబ్లో ఏవేవో సెర్చ్ చేస్తారు. కానీ అంత అవసరం లేదు, మన కైన్ మాస్టర్ అనే గెషియన్ బ్లర్ అని ఉంటుంది, మనకి ఎంత బ్లర్ అంటే బ్లర్. దీనికి ఒఫాసిటీ కూడా వేయచ్చు, ఆల్ఫా తక్కువ పెద్దగా తక్కువ పెద్దగా ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి షేప్ కూడా వస్తుంది బ్లర్లో, ఆ విధంగా మనకి ఎక్కడ వరకు బ్లర్ కావాలో అక్కడ వరకు. నెక్స్ట్ స్టిక్కర్ గురించి మాట్లాడుకుందాం.
స్టిక్కర్ కూడా అదే విధంగా ఎక్కించుకోవాలి పైన. 3D ఎమోజీ ప్యాక్ ఉంది. ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ అని అయితే రాదు కానీ సబ్స్క్రైబ్తోనూ వస్తుంది అంతే. సబ్స్క్రైబ్ మనకి ఇష్టమైన స్టిక్కర్స్ ఉంటాయి ఇలా 3D ఎఫెక్ట్స్తో మస్తుగా ఉంటాయి. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్. ఇప్పుడు మన స్క్రీన్ మీద చేపెట్టి దింపాలన్నమాట. ఇప్పుడు యారో మార్క్ ఉంది, యారో మార్క్తో ఇట్లా ఎట్ సైడ్ కావాలంటే అట్ సైడ్ మూవ్ చేయాల్సిందే. ఆ విధంగా ఉత్త నార్మల్ రైన్. నెక్స్ట్ మనకు వచ్చేసి పెన్సిల్ రూపంలో మనకి కింద డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ ఏంటంటే థిక్నెస్, ఎంత గట్టి పడాలో, డార్క్ పడాలా, లైట్ పడాలా, ఆ విధంగా ఎరేజ్ కూడా వేయచ్చు. ఇప్పుడు ఎరేజ్ నొక్కుదాం, ఎరేజ్ చేయొచ్చు చూడండి ఏ విధంగా ఈజీగా ఎరేజ్ అయిపోతుంది. దీనికి పెద్ద పని అవసరం లేదు, చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనకు హ్యాండ్ రైటింగ్ గురించి వచ్చేసినట్టే. ఇప్పుడైతే మనకి ఎఫెక్ట్స్ గురించి, మొత్తం లేయర్ ఉన్న గురించి, మీడియా గురించి, మొత్తం ఆడియో గురించి అన్నీ తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ అనేది మనకు పక్క ఇమేజ్ రావాలి. ఆ పక్క ఇమేజ్ వచ్చేసి ముందు ఇమేజ్ రావాలంటే ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఆ ఇమేజ్ మీద నొక్కండి, నొక్కని అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు నొక్కిన ఇమేజ్ మనకి లెఫ్ట్ రైట్ సైడ్ రావాలంటే ఏం చేయాలి చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ని మనం లాంగ్ ప్రెస్ చేయాలి, రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా. ఏదో ఒక ఎఫెక్ట్తో మనం ఏదో ఒక ఇమేజ్తో మనం లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా డ్రాగ్ చేస్తే మనకు వచ్చేస్తుంది ముందు. అసలు మళ్ళీ మిగతా కూడా డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ రానియాలి. ఈ విధంగా మనకి ఫొటోస్ అనేవి డ్రాగ్ అటు ఇటు మనకి ఆ ఫోటో మనకు వెడల్పు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, రైట్ సైడ్ చేసుకోవాలి. వెడల్పు ఎక్కువ కావాలంటే తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఫోటో డ్రాగ్ గురించి వస్తుంది. ఇదే అండి మొత్తం కెన్ మాస్టర్ టర్టైల్ ఇదే. ఓకే.